సిరా కదంబం అంతర్జాల పత్రిక సాహిత్య మిత్రులందరికీ నమస్కారం. ఇంతవరకు తాళ్ళపాక వంశీయుల రచనల గురించి, వారి సాహిత్యం గురించి అనేకమైన ప్రసంగాలు జరిగాయి. ఇది 15వది. పూర్వపు ప్రసంగాలలో శృంగార రచనల గురించి, ఆధ్యాత్మిక రచనల గురించి ప్రస్తావించుకున్నాం. అనాదిగా సర్వజీవకోటికి, అందున మనుష్యరాశికి శాశ్వత పరిపూర్ణత్వం ఏ విధంగా సాధ్యమవుతోంది? యుగ యుగాలుగా అనేకమైనటువంటి జీవరాశులు మనుగడ సాగిస్తూనే ఉన్నాయి. అది దేని వలన సాధ్యమవుతోంది? ఒక విషయం మనందరికీ స్పష్టం, అది సంయోగం వలన, జీవరాశుల మధ్యన సంయోగం వలన, అంటే శృంగారం వలన అది సాధ్యమవుతోంది. మనుష్య జాతి మనుగడ కూడా ఆ విధంగా ఉండటం వల్లనే, శృంగారం వల్లనే సృష్టి జరిగి యుగ యుగాలుగా తరతరాలుగా జీవులు మనుగడ సాగిస్తూనే ఉన్నారు. అయితే ఈ శృంగారం వల్లనే సాధ్యమవుతుంది అనేటటువంటి విషయం, ఈ భావనని లౌకికంగా చూస్తే అది ఒక స్థాయి భావంగా పరిణమించాలి. అంటే ఏమిటి? శృంగారము అనేటటువంటి రసము లౌకికంగా స్థాయి భావమైతే అది రతి. ఆ రతి మానవుల మధ్యన, అంటే స్త్రీ పురుషుల మధ్య ఏకత్వానుభూతిని కలిగిస్తుంది. పరిపుష్టి పొందిన రతి వలన శృంగారం రసరాజ్యం అయిందని ఆలంకారికులు, సాహితీవేత్తలు, మేధావులు అందరూ కూడా నిర్ధారణ చేశారు. ఆ అంశాన్ని గురించి అనేక పర్యాయాలు చెప్పుకున్నాం. అయితే ఈ స్థాయి భావం కాంతాసమ్మితమైతే లౌకికం, భగవద్ విషయమైతే అలౌకిక శృంగారంగా పరిణతి చెందుతుంది. దానిని ఆ విధంగా మనం చెప్పుకోవాలి. మనం మానవ జాతి మధ్యన జరుగుతున్నటువంటి శృంగారాన్ని గురించి ప్రస్తావించుకుంటున్నాం కనుక, ఇది స్త్రీ పురుషుల మధ్య జరుగుతున్నటువంటి సంయోగం వలన సిద్ధించిన రతి వలన సృష్టి మనుగడ ముందుకు సాగుతున్నది అని నిర్ధారణ చేసుకోవడం వలన మనం దీనికి ఒక మర్యాదని, గౌరవాన్ని ఆపాదించగలిగి దాని మీద భక్తి ప్రపత్తిని పెంచుకున్నట్లయితే ఈ శృంగారం మానవ జాతికి భగవత్ప్రసాదమే అవుతుంది. అందువలన భగవద్ విషయమైనటువంటి అలౌకిక శృంగారానికి ఆలంబన భగవంతుడు. భగవదాకార చిత్తవృత్తి, భగవద్రతి భక్తి రసంగా పర్యవసిస్తాయి. తాళపాక కవులు ఈ అంశాన్ని పరిపరి విధాలుగా చాలా గహనమైనటువంటి విషయం కనుక దానిని గురించి ఆలోచన చేసి అతి దివ్యమైన సంకీర్తనలు మనకి అందించారు. నిత్య జీవితానుభవాన్ని భగవంతునికి ఆపాదించి ఆ రతి మీద ఏహితని పోగొట్టారు, దైవీ భావన పెంచారు అలమేలుమంగా శ్రీ వెంకటేశ్వరులు, ఆది దంపతులు. వారి దాంపత్య శృంగార వైభవం లోక కళ్యాణప్రదమని విశ్వసించి శృంగార విషయంలో ఒక పరిణితి కలిగినటువంటి సామాజిక స్పృహ, ఒక అవగాహన పెంచే గమ్యంతో ఈ సంబంధాన్ని, ఈ బంధాన్ని ఆదర్శ మార్గంలో నడిపించేటటువంటి ఆశయంతో రచనలు సాగించారు. అనేకమైనటువంటి సంకీర్తనలు వెలిగించారు. మనం ముందు చెప్పుకున్నట్లుగా సంయోగంలో స్త్రీ పురుషులు ఇద్దరు నాయిక నాయకులు. ఈ నాయిక నాయకుల మధ్య నున్న శృంగార సంబంధాన్ని అలమేలుమంగా శ్రీనివాసులకు అన్వయించి భగవద్ విషయం చేసి దాని మీద దైవీ భావన పెంచడానికి ఏ విధమైనటువంటి ప్రయత్నం చేశారో కొన్ని కొన్ని సంకీర్తనల ద్వారా మనం తెలుసుకుందాం. నాయిక నాయకుడు, స్త్రీ పురుషులు, అయితే ఇద్దరికీ కూడా ఈ శృంగారం విషయంలో కోరిక కానీ
ఆనందం కానీ సమానంగానే ఉంటాయి. ఈ నాయకని అనేక విధాలైనటువంటి తెరగులుగా వారు వివరించారు. ఇది అలంకార శాస్త్రం చెప్తూనే ఉంటుంది మనకి. ఈ అలంకార శాస్త్రం అనేది సాహిత్యానికి సంబంధించినదే అయినా కానీ మన స్వభావాలను గురించి, మానవ స్వభావాలను గురించి, లౌకికమైనటువంటి విషయాలను గురించి ప్రజలకి అందించడానికి ఒక విధమైనటువంటి ఒక మార్గం. ఇందులో నాయిక ఎన్ని విధాలుగా ఉంటుంది, అలంకార శాస్త్రాలు ఎన్ని చెప్పాయి అనే విషయాన్ని గురించి ఒక్క మాట చూద్దాం. స్వీయ అనే నాయిక అవస్థ అంటే ఒక తెరుగున ఒక విధమైన ఒక నాయిక. నాయిక నాలుగు రకాలుగా ముందు చేశారు, విభజన చేశారు. దానిలో ప్రధానమైనటువంటి స్త్రీ స్వభావాన్ని బట్టి ఆ విభజన సాగింది. ఒక మొదటి అంశం, ఒక్కొక్క అంశాన్ని అన్నమాచార్యుల వారు ఏ విధంగా చూశారు, దానిని గురించి ఏ విధమైన సంకీర్తనలు చేశారు అనే విషయాలని గురించి కొద్దిగా ప్రస్తావించుకుందాం. స్వీయ అనేటటువంటి నాయిక దివ్య నాయికగా అలంకార శాస్త్రాలు చెప్తాయి. ఆ నాయిక యొక్క స్వభావాన్ని, ఆ నాయిక స్వరూపాన్ని మనకి వివరించడానికి అన్నమాచార్యుల వారు అనేకమైన కీర్తనలు రాశారు. ముఖారి రాగంలో ఒక కీర్తన చూద్దాం. ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తపము, మరి ఇదిగాక వైభవంబిక నొకటి కలదా. ఇదేగా సౌభాగ్యం అంటే, ఇదేగా తపస్సు అంటే, మరి ఇదే కదా వైభవం అంటే, ఇది కాకుండా ఇంకేమైనా ఉన్నదా అని ఆ స్వీయ దివ్య నాయిక అంటోందన్నమాట. దానికి తర్వాత చరణంలో అతివ జన్మము సఫలమై పరమయోగి వలె ఇతర మోహాపేక్షలన్నీయును విడచే సతి కోరికలు మహాశాంతమై ఇదే చూడ సతత విజ్ఞాన వాసన ఓలతోచే. కవి హృదయం ఎంత దివ్యంగా ఈ సంకీర్తనని వలయించిందో చూద్దాం. అతివ అంటే స్త్రీ, అలిమేలుమంగ. ఆ స్త్రీ ఏమనుకుంటోందంటే, ఆ స్వామివారి సన్నిధిలోనే అంటే తాను సంయోగంలో ఉన్నటువంటి పురుషుని గురించి ఆమె మాట్లాడుతోంది. అతివ జన్మము సఫలమైంది ఈ సంయోగం వలన. పరమయోగి వలె ఇతర మోహాపేక్షలన్నీయును విడిచే ఈ శాశ్వత ఆనందాన్ని కలిగించేటటువంటి ఈ సంయోగము వలన జన్మము సఫలమై ఆమెకు పరమయోగి వలె అంటే అన్ని కోరికలు పోయాయి అన్నమాట. అంతటి ఆనంద పరాకాష్ట పర్యవస్థితిని ఆమె పొందింది. మోహాపేక్షలన్నీ విడిచింది. అతి కోరికలు మహాశాంతమై ఇది చూడ ఆమె కోరికలన్నీ ఆమెకి ఎలా తోచాయట, సతత విజ్ఞాన వాసన ఓలే తోచే. అదే విజ్ఞానము అనిపించింది. అంటే తన యొక్క ఆనందము, తనలో కలిగినటువంటి శాంతి, ఇవి రెండు కూడా మహావిజ్ఞానము వలె ఆమెకు తోచాయి. రెండవ చరణం, తరుణీ హృదయము కృతార్థత నుండి విభిమూది పరవశానంద సంపదకు ఎరవాయే సరసిజానన మనోజయమంది ఇంతలో సరిలేక మనసు నిశ్చలభవమయ్యే. ఆ తరుణి హృదయము ఆ సంయోగంలో కృతార్థత పొందింది. ఆ విభునితో కలయిక వలన పరవశానంద సంపదకు తాను నిలవు అయింది. ఆ సరసిజాసన మనోజయము పొందింది. అంటే ఆమెకు త్రిదేహములలో, తన భౌతిక మనో జ్ఞాన దేహములలో జయము సాధించినటువంటి భావన కలిగింది. అది నిశ్చల భవమైంది. అంటే శృంగారాన్ని, ఆధ్యాత్మికతని కూడా అన్నమాచార్యుల వారు కలిపి ఏ విధంగా స్త్రీ పురుషుల సంయోగము వలన పరమానంద స్థితి కలుగుతుందో, ఈ శృంగార ఆధ్యాత్మిక రసాల సంయోగము వలన కూడా అటువంటి నిశ్చల భావము సిద్ధిస్తుంది అని పలుకుతున్నారు ఆయన.
చాలా చక్కటి కీర్తన. రామక్రియ అనే ఇంకొక రాగంలో ఈ కీర్తన సాహిత్యం చూడండి. ఇంటనున్న వారము మేమెందు పోయేము, దంటలమై నిన్ను మేము తప్పుపట్టేమా. స్వీయ నాయక అనుకున్నాం కదా, దివ్య నాయిక అని. తనేముంటుందంటే, ఇంటనున్న వారము మేమెందు పోయేము, నేనెప్పుడూ ఇంట్లో ఉంటాను కదా, నేనెక్కడికి వెళ్తాను, నిన్ను మేము తప్పుపట్టేమా. వేడుకలు నీకెప్పుడు వెళ్ళి విరిసి ఉన్నవి, వీడి మందరాదా వెరపేటికి. అంటే నీకు ఎప్పుడూ వేడుకలే జీవితం అంతా, నీవు ఇంటనున్న నన్నేలుకోవా, వీడి మందరాదా వెరపేటికి. వీడెము ఈ సంయోగము తానందించే వీడెము స్వీకరించరాదా అని స్వామిని కోరుకుంటోంది. ఆడనే శ్రీ వెంకటేశ అల్మేలు మంగ, నన్ను కూడితివి ఇక నీకు గురి తప్పేనా. నీవు అలమేలు మంగతో ఏ విధముగా సంయోగము చెంది దివ్యానుభవమును పొందితివో శ్రీనివాస, నన్ను కూడా స్వీకరించు అని నాయిక చెప్తోంది. ఇది కూడా స్వీయ నాయిక లక్షణమే అని ఆలంకారిక శాస్త్రం చెప్తుంది. ఇంక రెండవ విభజనలో రెండవ స్త్రీ నాయిక ఎవరు అంటే ముగ్ధ నాయిక. ముగ్ధ నాయిక స్వభావం వేరు. ఆమె ఏ విధంగా కోరుకుంటోంది, ఏ విధమైనటువంటి సౌఖ్యాన్ని ఆనందాన్ని ఆమె ఆశిస్తోంది, దానిని చూపటానికి ముగ్ధ నాయిక స్వభావాన్ని మనకి అందించటానికి అన్నమాచార్యుల వారిచ్చిన ఈ సంకీర్తన చూద్దాం. ఇది 3వ వాల్యూంలో 112వ సంకీర్తనగా ఉన్నది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు వేసినటువంటి, వారు ప్రచురించినటువంటి తాళ్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనల గ్రంథాలలో 3వ వాల్యూంలో ఉన్నది ఇది. ఆ ముగ్ధ నాయిక ఏమంటుందంటే, ప్రాయపు వనితనింత వచ్చి సేతుర, మూయక మాసేని చలముల ఇంతి వలపు. ప్రాయపు వనిత వయసులో ఉన్నటువంటి ఈ ముగ్ధ నాయిక ఇంత వచ్చి సేతుర, ఇక్కడికి వచ్చిందిరా, మూయక మూసేని చలముల ఇంతి వలపు. కనీ కనిపించకుండా తాను చాలా గుంభనగా మర్యాదగా తన వలపు దాచుకుంటూ నీ దగ్గరకు వచ్చింది. అయితే ఈ సంకీర్తనలు పూర్తిగా శృంగార రసాన్ని, స్త్రీ పురుషుల మధ్య జరిగేటటువంటి కళాపాలని వివరిస్తాయి. అందువలన దానిని ఆ దృష్టితోనే మనం పరిశీలన చెయ్యాలి. ఈ చరణం చూడండి. కుప్పగా కుచ్చిల వీడం కొంగుపట్టి తీసితేను, కొప్పు నెరులం చెలిమై కప్పుకొనెను. అంటే స్వామివారు ఆమె చీర కుచ్చిళ్లను లాగి తీసివేస్తే ఆమె కొప్పు నెరులం చలిమై కప్పుకొనెను. ఆమె తన వెంట్రుకలతో కప్పుకోవడానికి ప్రయత్నం చేసిందట. తప్పక వాలుం చూపుల తరుణి మోము చూచితే, రెప్పలు మూయిచు సిగ్గు రేగనీక దాచేను. అంటే పక్క చూపులతో ఆ తరుణి ముఖాన్ని పరిశీలన చేస్తుంటే ఆమె తన రెప్పలు మూసుకుంటూ తన సిగ్గుని దాచుకుందిట. తర్వాత ఇది వారి శృంగారం ఒక్క మెట్టు పైకెక్కుతుంది. ఈ చరణలో సారకున్ చేతులు చాచి చన్నులు నీ వంటగాను, కూరిమిన్ చావుతులు మూసుకొని నవ్వుకుచు. విరాన నాపి మోవి పెరిపిపై అంటించబోతే అంగమున నీరంటే మంగవించేను. అంటే ఆ నాయకుడు ఆమెను స్పృశించబోతే తన చేతులతో తను కప్పుకుంటూ నవ్వుకుంది. ఆయన ఆ నాయకుడు ఆమె మోవిపై తన ముఖమును ఆంచగానే తాను తన ముడుచుకుని పోయి సిగ్గుతో వంగిందనమాట. సంగతి శ్రీ వెంకటేశ సఖియా నీవు కోడితే, ముంగిట మదన వేళ్ల ముప్పిరి గొలిపేను. ఓ శ్రీ వెంకటేశ, నీవు అలమేలు మంగను కూడినప్పుడు అక్కడ మదనుని యొక్క కాలము అతి దివ్యంగా వైభవంగా
ఉప్పిరి కలిపింది, ఆనందాన్ని కలిగించింది. అంటే ఇక్కడ వీరిద్దరి మధ్య సాగుతున్నటువంటి ఈ శృంగార కార్యకలాపాన్ని శ్రీనివాస అలిమేలు మంగళకు అన్వయం చేసి దానిని గురించి సంకీర్తనలలో స్వామివారు మనకి అందించారు. రసమంజరి అనే అలంకార శాస్త్రంలో ఒక సూత్రం ఉంది, క్రియా హరియ మనోహర ముగ్ధ. ఈ నాలుగు పదాలకి కూడా ఈమె అత్సమైన ఉదాహరణ. ఈ సంకీర్తనలలో నాయిక అత్సమైన ఉదాహరణ. ఇంకొకటి చూద్దాం, ఎందాక నీ సిగ్గు లేటికినిపించేవు, పొందులు దొరికేను భోగించరాదా. ఆ నాయికకి ఏం చెప్తారంటే, ఎంతసేపు నువ్వు సిగ్గుపడుతూ అలా వెనుక వెనుక ముడుచుకుని వెళ్తున్నావు కదా, పొందులు దొరికేను భోగించరాదా, నీకు స్వామివారితో ఈ సంభోగము ప్రాప్తించింది కదా, ఆ భోగించి ఆ ఆనందంలోనే మునగరాదా అని ఆ ముగ్ధనాయిక అవస్థని ఈ సంకీర్తనలలో తెలిపారు. ఇది 17వ వాల్యూములో 547వ సంకీర్తన. మూడవ నాయిక స్వీయ నాయిక. ఆమె ఎటువంటిది? రాగం లలితలో అన్నమాచార్యుల వారి కీర్తన. వనిత పువ్వులు వేసి వలపు నీపై పోసి తాను తానే సిగ్గుపడి తల వంచిని, మనసు నీపై పెట్టి మాటలు మాతో ఆడి పెనగి పిలువవయ్యా పేరుకొని నీవు, కాలికి నీ కాలు తొక్కి కమ్మటి నీకు మొక్కి వలవని సిగ్గుతోడ వడబడిని, నెలవై శ్రీ వెంకటేశ నిన్ను కూడి తన్ను తానే. ఈ మూడవ నాయిక అయినటువంటి స్వీయ నాయిక ఎలాంటిదంటే, వనిత పువ్వులు వేసి వలపు నీపై పూసే. ఆ వనిత నీ మీద పువ్వులు చల్లింది. పువ్వులు నీ మీద చల్లిన మీదట ఏమైంది అంటే, ఆమె వలపు నీ మీద పువ్వులు పూసిందిట. తాను తానే సిగ్గుపడి తల వంచిని, తాను పువ్వులు చల్లిన కారణాన నీ మీద చల్లిన వలపు పువ్వులు పూయగానే నిన్ను చూసి సిగ్గుపడి తల వంచుకుంది. మనసు నీపై పెట్టి మాటలు మాతో ఆడి, ఆమె మనసంతా ఎప్పుడూ నీతోనే ఉన్నది. అయితే సకలమైన మేము చేరినప్పుడు మాటలు మాత్రమే మాతో చెప్తోంది. తనకి పిలువవయ్యా పేరుకొని నీవు, ఓ స్వామి ఈ నాయికని పిలువు. ఈమె ఎటువంటిది అంటే, కాలికి నీ కాలు తొక్కి కమ్మటి నీకు మొక్కి వలవని సిగ్గుతోడ వడబడిని. ఆమె తనలో కలిగినటువంటి తమకమును ఆపుకొనలేక నీ కాలు తొక్కి నిన్ను చూసి నీకు మొక్కి సిగ్గుతో వణుకుతూ అక్కడ నించుంది. శ్రీ వెంకటేశ తనకు తానుగానే వచ్చి నిన్ను చేరింది, నీ పొందును కోరుకుంది అని ఈ స్వీయ నాయిక యొక్క ముక్త స్వభావాన్ని లలిత రాగంలో నిర్మించినటువంటి ఈ కీర్తనలో వారు చెప్పారు. ఇంకొక నాయిక ప్రగల్భ. ఆమె నరజాణ, జాణతనం మెండు, కొంచెం ధైర్యము ఎక్కువ. ఆమె ఇటువంటిది అని చెప్పాలి. ఈ ప్రగల్భ నాయిక ఏ విధమైన స్వభావం కలిగిన స్త్రీ అని చెప్పడానికి సామంతం అనే రాగంలో అన్నమాచార్యుల వారు ఒక కీర్తన రాశారు, మదము తొలగడి ఎట్టి మంచి వయసున మనకు తుదలేని కోరికలు దొరకుటెన్నడురా. ఈ సంకీర్తనలో రతిభావం ఈ నాయిక లక్షణాన్ని ప్రస్ఫుటంగా కనిపించేలా చేస్తుంది. మదము తొలగడి ఎట్టి మంచి వయసున మనకు తుదలేని కోరికలు దొరకుటెన్నడురా. ఆమె విపరీతమైనటువంటి ఆ కోరికతో స్వామిని చేరింది. చేరి తనకు తానే అంటోంది, మనకి ఇంతటి మదమున్నదే ఈ రతిమదము, దాని వలన మంచి వయసు కూడా ఉన్నది కదా మనకు, ఇక తుదలేని కోరికలు, ఈ కోరికలకు అంతు ఉండదు కదా, ఈ కోరికలు మనకి ఏ విధంగా సఫలమవుతాయి అనేటువంటి భావాన్ని ఈ సంకీర్తనలలో చెప్తుంది. ఇంకొక నాయిక లక్షణం ఏమిటి అంటే, రతి ప్రీతిమతి.
అది తీవ్రమైన పరాకాష్ఠ చెందినటువంటి రతి స్వభావము కలిగిన స్త్రీ యొక్క స్వభావము ఈ సంకీర్తనలో చిత్రణ జరిగింది. అది రాగము సౌరాష్ట్ర. ఎంత తమ్మకమో చెలికేమి చెప్పేది, ఆమెకు ఇంత విపరీతమైన కోరిక ఉన్నదే. ఆ కామము ఎంత తమ్మకము కలిగినదో దీనిని ఏ విధంగా చెప్పాలి? ఈ చెలికి మా చెలికి వింత వింత వేడుకలు వెళ్ళి వెరిసేనే. ఆమెలో కలిగిన తమకము వలన వింతైన కోరికలన్నీ కనిపిస్తున్నాయి. ఆ వింతైన కోరికలని నాయకుని వద్ద ఆమె ప్రకటన చేస్తోంది. అనేక విధమైనటువంటి చిన్న చిన్న భావాలతో, అనుభవాలతో, అంటే తన చేతులతో, కన్నులతో, తలతో వాణిని ఊపుతూ కదుపుతూ తన కోరికను తాను ప్రకటన చేస్తోంది. సురతానంద ఔత్సుకత అనేది ఎక్కువగా ప్రకటన చేసింది ఈ నాయిక. అయితే ఇంకా ఈ విధంగా అనేక విధమైనటువంటి స్త్రీ స్వభావాలని వర్గాలుగా విభజించి ఆలంకారికులు చాలా పెద్ద సూత్రాలు, సిద్ధాంతాలు తయారు చేశారు. వాత్సాయన కామసూత్రాలను గురించి అందరికీ తెలిసిన విషయమే. వారు వివరించిన విషయాలే కాకుండా దీనిని అభినయంలో ప్రకటన చేయడానికి వీలుగా భరతముని భరతనాట్య శాస్త్రాన్ని వ్రాశారు. అందులో జ్యేష్ఠాధీర, సౌందర్య గర్భిత, దివ్య, రత్యుదాసీన, ధీర ఇవన్నీ కూడా శృంగార నాయిక అవస్థలు. ప్రతి అంశానికి ప్రతి భావ విభావ అనుభవ సంచారి విభచారి భావాలి అన్నిటికీ కూడా అన్నమాచార్య సంకీర్తనలు అందించారు. అంటే ఏమిటి అంటే స్త్రీ యొక్క స్వభావాన్ని పరిపూర్ణంగా చిత్రణ చేసినటువంటి మహాకవి ఆయన. ఇక అష్టవిధ నాయకలు అనేటువంటి విభజన వర్గాలు శృంగార రసంలో ఒక భాగం. వాసవ సజ్జిక ఈ నాయిక అవస్థని చెప్పడానికి ఎప్పుడు కాని రాడు అనేటువంటి కీర్తన. అది 12వ సంపుటిలో 46వ కీర్తన. వాసవ సజ్జిక అనే నాయిక అవస్థని చెప్పడానికి ఎప్పుడు కాని రాడు అనేటువంటి కీర్తన రాశారు ఆయన. రెండవది అష్టవిధ నాయకలలో అభిసారిక. కామించి నీ వరుగవలయ్యో అనేటటువంటి కీర్తన ఖండిత నాయిక అవస్థని చెప్పడానికి దాని సాహసము మేలు అనేటటువంటి కీర్తన. కలహాంతరిత అనే నాయిక అవస్థని చెప్పడానికి ఎంత వాడవైన నిన్ను ఇంత చేసితిరా స్వామి అనేటువంటి కీర్తన. ఉత్క అనేటటువంటి ఒక నాయిక అవస్థ. విన్నవించవే ఓ రమణి విభునికి అనే కీర్తన రాశారు. స్వాధీనపతిగా అలమేలు మంగాని అభినవ రూపము, ఇది చాలా ప్రఖ్యాతి పొందినటువంటి అన్నమాచార్యుల వారి సంకీర్తన. నాట్యం చేసేటటువంటి నర్తకీమణులు ఈ కీర్తనని, ఈ స్వాధీనపతిగా నాయక లక్షణాలని ప్రకటన చేయడానికి, అభినయించడానికి సాధారణంగా ప్రయోగం చేస్తున్నటువంటి చాలా అందమైన దివ్యమైన సంకీర్తన. విప్రలబ్ధ ఇదివో ఇంతట వరం బియ్యవయ్యా చెలికి, ఈ విప్రలబ్ధ నాయిక అవస్థని చూపించటానికి 13వ సంపుటిలో 290వ సంకీర్తన. అది చాలా అందమైనటువంటి కీర్తన. ఇక అష్టవిధ నాయకలే కాకుండా చతుర్విధ నాయికలు కూడా ఉన్నారు. ఆ నాయికావస్థలు చెప్పడానికి ఆ నాయికావస్థలలో శృంగార రసరాజాన్ని చిత్రీకరించడానికి అందులో ముఖ్యమైన అంశాలు అంటే సంభోగ ఆభాస, విప్రలంభ ఆభాస. ఇక్కడ కేవలము ఆ భావనే మాత్రము కాదు, ఆభాస ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని కూడా అన్నమాచార్యుల వారు చక్కగా విలక్షణంగా చెప్పారు. శృంగార రసలక్షణ విషయాలు భావ విభావ అనుభవ సంచారీ భావ వ్యభిచారీ భావ స్థాయి భావాలకి, సంభోగ విప్రలంభ శృంగార భావాలకి, ఇంతేకాదు
నాయికకి సహకారిణులు కావాలి, అంటే చెలులు, చెలిమికత్తెలు. వారికి అనుగుణమైనటువంటి సంకీర్తనలు కూడా స్త్రీ స్వరూపాన్ని, స్వభావాన్ని స్పష్టంగా చూపిస్తూ వారి వారి స్థితులలో, వారి వారి దశలలో వారిని అద్వితీయమైనటువంటి విధంగా సంకీర్తనలలో చూపించి క్షేత్రయ్య వంటి మహానుభావులకి వారి జావళ్ళి రచనలకి అన్నమయ్య ఒక చక్కని మార్గం అందించారు. మధుర భక్తిని జాజ్వల్యమానం చేసి పవిత్ర మార్గంలో నడిపించినటువంటి వైనం ఈ సంకీర్తనలన్నిటిలోనూ చూడవచ్చు. అన్నమాచార్యుల వారు చేసిన సంకీర్తనలలో శృంగార రసము అనేది చూపడానికి రతిని మార్గంగా తీసుకొని ఆయన మన నిత్య జీవితానుభవాలన్నింటినీ కూడా అందమైన ఒక సంకీర్తనలుగా చేసి మనకు అందించడం అన్నది ఎందుకు అంటే ఆ సంకీర్తనల ద్వారా స్త్రీ స్వభావాన్ని చెప్పడానికి. ఇదే విధంగా నాయకుని యొక్క అవస్థలను చెప్పడానికి కూడా అనేకమైన కీర్తనలు రాశారు. శృంగార రసానికి సంబంధించినంత వరకు శృంగార సంకీర్తనలే అధికంగా ఉన్నందువలన ఆ కవి ఆ మార్గం ఎంచుకోవడానికి కారణమేమిటి అనేటువంటి విశ్లేషణలో మనం ఈ విషయాలని, ఈ సంకీర్తనల గురించి చర్చ సాగించుకుంటున్నాం. అయితే ఇక ముందు రానున్న అంశాలలో నాయక అవస్థలు, నాయకుని గురించి కూడా ఒక ప్రసంగంలో చెప్పుకుందాం. ఇప్పటిదాకా అన్నమాచార్యుల వారు అందించినటువంటి శృంగార రస సంకీర్తనలలో అనేకమైన విషయాలను గురించి మనం చర్చ చేసుకున్నాం, ప్రస్తావించుకున్నాం, విశ్లేషించుకున్నాం. దానిలో ఉండేటటువంటి ఒక అద్భుతమైన, దివ్యమైన, మనోరంజకమైన ఒక అంశాన్ని, అంటే సామాన్య మానవ జీవన శృంగార బంధాన్ని, సంయోగాన్ని భగవంతునికి ఆపాదించి ఒక మెట్టు పైకెట్టి ఎక్కి దివ్యమైనటువంటి అలౌకిక ఆనందాన్ని పొందడానికి ఈ సంకీర్తనలు మనకి మార్గాలు అవుతున్నాయి. కనుక ఆ మహాకవికి నమస్కారం చేస్తూ ఈ ప్రసంగంలో ఇప్పటితో ముగిస్తాను. సెలవు. నమస్కారం.